గడిచిన రాత్రి గాక అంతకు ముందు రోజు రాత్రి ఆయన కలలో నేను ఆయనకి పట్టు వస్త్రాలు ఏవో పెడతానని ఆయన కూర్చోబెట్టి ఎందువల్ల అట్లా అనిపించింది అనే దానికి మనం ఏమీ చెప్పలేము నాకు ఇది గుర్తుండి నాకు భయం వేసి నెక్స్ట్ డే కనుక్కున్నాను ఏమి ఒక్క రోజులో మళ్ళీ ఇది వినాల్సి వచ్చింది అంటే ఎందువల్ల ఆయన అలా కళ్ళలో వచ్చారు నేను ఎందువల్ల అలా బట్టలు పెట్టాను ఆయనకి భీష్మ ఏకాదశి మరి అది దానికి కారణాలు చెప్పలేము ఆయన్ని చిన్న వయసులోనే నాకు ఆయనతో సినిమా తీసే భాగ్యం కలిగింది నాకు 30 ఏళ్ళు ఉంటాయేమో ఆయన నన్ను ఒక కుర్రోడ్ కింద చాలా ముద్దుగా రావాయి అట్లా రా అని నన్ను పిలిచి అన్ని సలహాల కింద అడిగేవాడు అనమాట అంటే పక్కన జంజాల గారికిను ఏడిది నాగేశ్వరరావు గారికి ఇదేంటి అని ఆశ్చర్యంగా ఏంటా నిన్ను చాలా ఇదిగా చూసుకుంటున్నారు ఆయన అని అంటే కుర్రాడుగా నేను మాట్లాడేవి అవన్నీ ఆయనకి ఏదో సరదాగా ఏదో అనిపించేది అస్మాన్ అనిపించేమో ఆయన రావాయా అని చెప్పి నాతోటి డిస్కస్ చేసేవాడు అనమాట అది అంతకుముందు నిర్మాతతో కానీ వాళ్ళతో కానీ అలా డిస్కస్ చేయని వాడు ఇలా చేస్తాను జంజాల్ గారు ఒకసారి ఆశ్చర్యపోతూ నాతో చెప్పారు ఇలాగా ఆయనతోటి చిన్న వయసులోనే నేను దగ్గర నుండి చూసి ఆయన దగ్గర నేను నేర్చుకుని అంటే ఆ సినిమా తీసేటప్పుడు ఒక సీన్లో మా నాన్నగారు ఏదో సరిగ్గా చేయలేకపోతున్నారు ఆ సీన్లో నలుగురు ఉంటారు మా ఈయన వెళ్ళి 4 క్యారెక్టర్లు యాక్ట్ చేసి అంటే ఆయన ప్రతి క్యారెక్టర్ని అలా యాక్ట్ చేసి ఎలా చేయాలో చూపించగలరు అనమాట అది చూస్తే ఆశ్చర్యపోయాను ఆ రోజు నేను అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసి చూపించారు మా నాన్నగారికి అర్థం కావడం కోసం మా నాన్నగారంటే విపరీతమైన ప్రేమ చిరంజీవి గారంటే విపరీతమైన అభిమానం ఆయనకి చిరంజీవి గారికి ఆయనకి ఉండే ఒక అవినాభావ సంబంధం చిరంజీవి గారు ఇప్పుడే మీకు చెప్పారు అటువంటి అంటే ఒక సెలబ్రేటింగ్ డైరెక్టర్ మనకి అటువంటి దర్శకుడు సరే పెద్ద వయసు వచ్చింది మన మధ్యలో లేరు ఇవాళ ఆయన ఎక్కడున్నా మనల్ని అందరినీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని దీవిస్తూ ఉంటారని మరి కుటుంబానికి నేను సానుభూతిని కలిగిస్తూ వారి మిస్సెస్ ఇప్పుడు నన్ను చేయబట్టుకుని 1/2 గంట మాట్లాడారు మా చిన్నప్పుడు విషయాలన్నీ ఆయన ఏం చెప్తా ఉండేవారు అనేది ఆవిడ చెబుతూ ఆమె ఇప్పుడు 15 నిమిషాలు నాతో అలా మాట్లాడేటప్పటికీ నాకు అదంతా గుర్తొచ్చింది ఆయన ఎక్కడున్నా